దాని సంగతి ఏంటో చూద్దాం. అసలు ఎంట్రింగ్ బాస్ ఏరియా, బాస్ ఏరియా ఊరినైనా ఏదో జాంబీ వచ్చి పడిందా గాయస్? ఎవడీడు ఎవడరా నువ్వు? ఓ మై గాడ్ గాయస్, హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనీష్ కందుగోయ్ ప్లేయింగ్ కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్. గాయస్, లాస్ట్ టైం అయితే ఏమన్నా టూ టీమ్స్ ఆడాం, అంటే వన్ టీమ్ వర్సెస్ టీమ్ ఆడాం. సో ఈరోజు అయితే నార్మల్ ఆడేద్దాం, అంటే ఫ్రీ ఫైర్లో ఆడతారు కదా, లైక్ దట్ అనమాట. లాస్ట్ టైం పబ్జి చేశాను అలాగనమాట. సో ఇదే గాయస్ మన క్యారెక్టర్. ఓకే, మ్యాచ్ మేక్ చేస్తున్నారు. డ్యూయల్ ర్యాండమ్, 9 seconds, 10 seconds, స్పీడ్ అప్ బడి. సో ఓకే గాయస్, మన క్యారెక్టర్ అయితే చేంజ్ చేసేసాను. సో చూసాయా, నింజా హండర్ లాగా ఉన్నాడు మన క్యారెక్టర్ అయితే. సో హెల్త్ బా, హెల్త్ సూట్ కేస్ అయితే పెట్టుకున్నాడు. ఏమో హెల్త్ సూట్ కేస్ తెలియదు కానీ దాని మీద హెల్త్ మెడిసిన్ సింబల్ ఉంది. ఓకే, ఎమోట్ బాబా ఏమన్నా వేసాడు ఎమోట్. గాయస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది, అంటే ఇంకా ముగ్గురు కావాలి. ఓకే, ముగ్గురు రాకపోతే మనం సింగిల్ ఆడేనామే, సింగిల్ వర్సెస్ స్క్వాడ్. చూద్దాం మ్యాచ్ ఎలాగుంటుందో. సో ఇలాంటి మ్యాచ్ ఫస్ట్ టైం ఆడుతాను. సో ముందంతా టీమ్ వర్సెస్ టీమ్ ఆడేవాడిని. గాయస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయినట్టుంది. యా 90%, కమ్ ఆన్ 100. సో ఫీఫర్ని అయితే ఇంట్రడ్యూస్ చేస్తాం గాయస్ తర్వాత. కమ్ ఆన్, ఓకే గాయస్, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకే గాయస్, లాబీ ఇది, లాబీ అలా పరిగెట్టుకుంటూ వెళ్దాం. సో చూసాడా, మనం అందరూ చూడండి అలా ఉన్నారు. సో మనోడు అయితే నింజవాడు, నింజవాడులాగా ఉన్నాడు. ఏంట్రా నన్ను పోక్ చేస్తావా? అయిపోయా? ఓకే అండి, వేస్ట్ వాడిని వదిలేద్దాం. అలా బడి, నేను నేనే చంపేది. ఓకేనా, అర్థమవుతుందా? సో గాయస్, పబ్జీలో అయితే ఏమైనా వస్తుంది, చికెన్ డిన్నర్ కదా. సో విన్నర్ విన్నర్ చికెన్ డిన్నర్. ఫ్రీ ఫైర్లో అయితే బుయ్యా, దీంట్లో ఏమో తెలీదు నాకు ఇంకా. సో తెలుసుకోవడానికైనా విన్న అవుదాం. సో లాస్ట్ వరకు ఉందాం. సో ఏదో ఫన్ కోసం ఆడుతున్నాం గాయస్. ఓకే, అబ్బా ప్లెయిన్ చూడండి గాయస్. ఓకే, ముగ్గురు మనం ముగ్గురు. ఓకే, ముగ్గురు ముగ్గురు టీమ్ నెంబర్స్. ఓకే, నాకు చాలా బాగా నచ్చింది గాయస్. అమ్మా ఇన్నా. సో మన ముగ్గురేమైనా ఉంటాం దీంట్లో? ఖాళీ ఎవరు లేరు, ఏదో ఉన్నట్టు పెట్టాయంటే. సో దీంట్లో నుంచి అందరు దిగుతున్నారు. సో మిగతా అన్నీ డమ్మీ. ఓకే, ఇక్కడ సో స్టాండ్ ఆఫ్ ఉంది కదా గాయస్, దాని ముందు మనకి సంథింగ్ ఏదో హెడ్ లేజర్ లైట్ అయితే కనిపిస్తుంది, లేజర్ లైట్ లాంటిది. సో అక్కడ ఏంటో, అయ్యయ్యో మన టీమ్ నెంబర్స్ని వదిలేసామే. ఓ షట్, ఏం పర్లేదు. సో ఇక్కడ ఏదో లేజర్ లాగా కనిపిస్తుంది కదా గాయస్, సో అక్కడికైతే వెళ్ళిపడదాం. మనోడు భలేగా ఉన్నాడు. సో ఇక్కడ రాకెట్ కూడా ఉంది మనకి రెడ్ కలర్. సో ఆ కలర్లో ఉన్న లేజర్ దగ్గరికి అయితే వెళ్దాం. సో దాని సంగతి ఏంటి చూద్దాం. ఓకే, నెంబర్ 3 మన కోసం వస్తున్నాడు గాయస్, మన కోసం వస్తున్నాడు. యా నెంబర్ 3 నా వెనకాల నుంచి మన కోసం వస్తున్నాడు. అంటే నీకు అంత ఇష్టమా? రా, ఎక్కడున్నాడు? సో ఓకే, కనిపించట్లేదు, కిందకి దిగింది. అయితే కలుద్దాం గాయస్. నెంబర్ 2 అయితే ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేసాడు, అంటే రంగంలోకి దిగిపోయాడు అనమాట.
ఓకే మన్నోడు చాలా స్పీడ్గా ఉన్నాడు. త్వరగా తీసుకో బడి. ఓకే హెవీగా ఉంది కదా గన్ను, హెవీ అసలు హెవీ ఓపి. ఓకే గైస్ సో నేను స్కోప్ చూపిస్తాను. సో ఈ హెడ్ లైట్ కోసం వచ్చాను ఇక్కడికి. దాని సంగతి ఏంటో చూద్దాం. అక్కడికి వెళ్తే మనకి ఏమైనా బాక్స్ పడచ్చు ఏమో, సంథింగ్ ఏదో బాక్స్ లాంటిది కానీ సంథింగ్ ఏదో. అక్కడ ఎవరైనా ఉన్నారా? ఓకే ఎవరు లేరు. సో సంథింగ్ ఏదో బ్లాక్ కలర్లో కనిపిస్తుంది, ఎవరో ఉన్నట్టు కనిపిస్తుంది. ఎవరైనా మనం చూస్తున్నారా? థింక్ సో. అక్కడ ఎవరో బ్లాక్ కలర్లో కనిపిస్తున్నారు సంథింగ్. ఓకే సో నెంబర్ 3 కూడా ఫైట్ స్టార్ట్ చేశారు. మనమే ఇంకా ఫైట్ స్టార్ట్ చేయలేదు. అటు ఇటు అటు తిరుగుతున్నాం. సో అదే కదా గైస్ బ్లాక్ కలర్లో సంథింగ్ కనిపించింది. ఓకే గ్లిచ్చా మొత్తానికి, అది స్కోప్ పెట్టి చూస్తుంటే ఉండట్లేదు. సో మొత్తానికి గ్లిచ్ ఓకే కన్ఫర్మ్ అవుతుంది గ్లిచ్ అని. ఇక్కడ ఎవరు ఎవరో వచ్చినట్టు ఉన్నారు గైస్. డోర్ తీసి ఉంది. ఓకే ఏదో గన్ తీసుకున్నాను మొత్తానికి. సో ఆల్రెడీ చెప్పాను మీకు గన్స్ మీద అంత గ్రిప్ లేదని. ఏం రాబడి. సో యా గైస్ ఫస్ట్ కిల్ అయ్యాడు. ఓకే సో లెఫ్ట్ సైడ్ పైన అయితే చూడొచ్చు మీరు. నాకు గన్ నచ్చలేదు చాలా స్లోగా ఉంది. దిస్ వన్ అబ్బా ఏమన్నా స్పీడ్గా ఉందా? సో ఓకే మొత్తానికి గన్ పే సరిపెట్టేసుకుందాం. ఇది ఏంటో చూద్దాం. సో ఆ రెడ్ కలర్ దాంట్లోకి అయితే వెళ్దాం మనం. దాని సంగతి ఏంటో చూద్దాం. అసలు ఎంట్రింగ్ బాస్ ఏరియా. బాస్ ఏరియా ఎవరినైనా ఏదో జాంబీ వచ్చి పడిందా గాయస్? ఎవడీడు ఎవడరా నువ్వు? ఓ మై గాడ్ గాయస్ కత్తిలు పట్టుకొని వస్తున్నాడు గాయస్, కత్తిలు పట్టుకొని వస్తున్నాడు. వెళ్ళిపోయా పారుకొను మళ్ళీ వచ్చాను చూసుకో. ఓకే గాయస్ ఇది మొత్తం లెక్కిచ్చేసిద్దాం. నాకు ఇంకో హెల్మీ కనిపించాడు. ఇంకా ఆయన చంపేద్దాం. యాగా సార్ పడిపోయాడు. అయిపోయా నువ్వు? ఏం తిన్నావు బాబు? ఎంత ఉన్నావు? అయ్యయ్యో గాయస్ వీడేంటి ఎంత ఉన్నాడు గాయస్? ఓర్ని ఏమన్నా జంప్ చేసా గాయస్? ఇంక పారిపోవాల్సిందే. బ్లడ్ అయితే తక్కువ ఉంది. చావురా చావురా చచ్చిపోయాడు గైస్. అంతే ఇంకా ఫసాక్ ఫసాక్ అంతే గైస్ అయిపోయాడు. ఇంకా మొత్తాన్ని దీంట్లో కూడా బుల్లెట్స్ అయిపోయాయి. అయ్యయ్యో నీ దగ్గర ఏమైనా ఉంటుంచే బాబు. యా గైస్ ఇంకా మనకి ఇంకేమన్నా దొరకలే. ఓకే ఇడు కొన్ని కొన్ని మనకి వచ్చాడు ఇచ్చాడు. యా ఏదో గన్ మొత్తానికి ఏకే ప్యూర్. ఓకే బో ఇది ఓకే నార్మల్ గన్నే. స్లోగా ఉంది గన్ నచ్చో. స్పీడ్ ఉండాలి ఓకే స్పీడ్ ఉండాలి గేమ్లో. ఇది ఒకటి ఓకే ఇది లేదు ఇది వద్దు. సో మనకి మంచి స్పీడ్ ఉన్న గేమ్ దొరకట్లేదు గాయస్. యా ఇది యా ఈ గన్ అలా ఉంది. యా సేమ్ గన్స్ గాయస్ రెండు చూసుకోలేదే సేమ్ గన్స్ అని. ఓకే అయ్యయ్యో బడ్డి నన్ను కొట్టి చాలా తప్పు పని చేసావు. ఏం బడ్డి నువ్వు తప్పులు చేయకూడదు కదా.
గైస్ హెల్త్ కిట్ అయితే వేసుకుంటున్నాను, చాలా హెల్త్ తక్కువ అయిపోయింది. ఓకే వేసుకున్నాం. వీడు దాంట్లో ఏమున్నాయో చూద్దాం. సో అన్నీ తీసేసుకుంటున్నాడు మనోడు. ఓకే చాలు, ఇంకా చాలు. ఇంకేమైనా వెహికల్ కోసం చూద్దాం. సో వెహికల్ అంటేనే నాకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఓకే క్రాస్ చేయదే. వెహికల్ కావాలి గైస్, అర్జెంటుగా వెహికల్ కావాలి నాకు. ముందు ఏదో వెహికల్ కనిపిస్తుంది, చాలా సాలిడ్గా ఉంది ఆ వెహికల్. ఏంటో చూద్దాం. యా గైస్ మొత్తానికి ఇక్కడ ఏదో కనిపించింది. డ్రైవ్ చేయడం కాదా, అవ్వదు ఇది, అవ్వదా. యా గైస్ అవుతుంది ఇది. యా దీంట్లో హార్న్ కొట్టడం కూడా ఉందా, హార్న్ ఎలా మనం చూద్దాం. యా గైస్ హార్న్. గైస్ మనం గాయస్ మన ముందు ఒకడు ఉన్నాడు. ఎన్ని బ్రో అయితే బ్రో, ఎందుకు బ్రో నీకు? ఓకే అయిపోయాడు గాయ సైడు. మనం అర్జెంటుగా హెల్త్ కిట్ వేసుకోవాలి, మళ్ళీ హెల్త్ కిట్ వేసుకోవాలి. ఈ సాలిడ్గా ఉన్న ఓకే ముందు కూడా నాకు ఒకడు కనిపిస్తున్నాడు. ఇంకా అలా షూట్ చేసుకుంటూనే ఉన్నావా? సో ఫ్రీ ఫైర్లో కొంచెం టైం గడపడానికైనా ఉంటుంది. యా అయిపోయబట్టి యా గైస్ మనం 4 కిల్స్ చేసాం. ఇట్స్ ఆఫ్ 5 అంతే 5. యా తీసేసుకో. నెక్స్ట్ అమౌంట్స్. ఓకే డ్రై చేద్దాం. ఇంకా హార్న్ ఇదేంటిది? ఓకే ఇక్కడ ఓపి గాయస్, ఓపి. అసలు ఇలా షూట్ చేయడం అంటే మాటలు కట్టు. యా సూపర్గా ఉంది గాయస్, అమేజింగ్. సో ఆ జాంబీగానే చంపేస్తాం వీళ్ళొక లెక్క మనకి. సో లెక్క అనుకోకూడదు, సో అంత కాన్ఫిడెన్స్ వద్దు. చూద్దాం ఎవరు ఫేట్ ఎలా వేస్తుందో తెలుసు. మనకి ఇంతవరకు ఇంకో ఒకళ్ళు దొరకలేదు. ఓకే బస్సు వెనకాల ఉంది, ఆ బస్సు డ్రైవ్ చేయడం కావద్దు. సో ఇక్కడ ఏదో ఉంది, ఇది మ్యాక్స్ డ్రైవ్ చేయడానికి అవ్వకపోవచ్చు. ట్రై చేద్దామా? నో నో, దీనికి డ్రైవింగ్ చేయడానికి కావాలి గైస్. ఓకే సో మనకి ఇంకో వెహికల్ కావాలి. రైట్ ఎక్కడ. ఓకే గైస్ మనం సేఫ్ జోన్లో లేము మొత్తానికి. సో సేఫ్ జోన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో నెంబర్ 2 కూడా డ్రైవింగ్లోనే ఉన్నాడు. ఓకే సో ఓకే గైస్ మనం అయితే వచ్చేస్తాం సేఫ్ జోన్లోకి, బట్ మనం బోర్డర్లో ఉన్నాం. సో నెంబర్ 2 అక్కడ చూడొచ్చు, షార్గా అలా పైకి వెళ్ళిపోతున్నాడు. పైకి అంటే ఆ పైకి కాదు, ఈ పైకి. ఓకే ఈ హిల్ పైకి అయితే వెళ్ళిపోతున్నాడు. ట్రక్ భలేగా ఉంది కదా గైస్, వెనకాల బ్యాక్ సైడ్ ముందు కూడా. ఇది డ్రై చేయడం కావద్దు, ఎందుకంటే దీని వీల్స్ చూడండి ఒకసారి. ఓకే ముందు ఇలాంటి ఒక వెహికల్ ఉంది, తీసుకుందాం. సో ఓకే ఇదే వెహికల్, అలాంటి వెహికలే. సో సేమ్ వెహికల్స్ వద్దు. ఓకే ముందు ఒక వెహికల్ ఉందా, వెహికల్ పంచైపోవచ్చు అనుకుంటున్నారో ఏమో తెలీదు. సో వెళ్ళి చూద్దాం. లేదు గైస్. హలో నెంబర్ 2 వస్తున్నా, ఫాలోయింగ్ యూ. సో ఇంకొకడు ఎవడో షూట్ చేస్తున్నాడు గైస్, గట్టిగా షూట్ చేస్తున్నాడుగా. సో మన వెహికల్ అయితే పొగలు వచ్చేస్తున్నాయి, స్మోక్ వచ్చేస్తుంది. సో నేనంటే అంత భయమా, ఆడికి భయపోతున్నాడు. పడిపోయాడు గైస్. గైస్ మన అది చాలా తక్కువ ఉంది.
త్వరగా హెల్త్ కిట్ వేసుకోవాలి గాయస్. యా గాయస్, హెల్త్ కిట్ వేసేసుకున్నాం కాదు, ఓకే వెనకాల ఒకడు ఉన్నాడు. సో ఇద్దరితోనూ పర్లే, ఓకే మనోడు కూడా చాలా బాగా ఆడుతున్నాడు గాయస్. సో నాది మొత్తానికి 6 kills, వాడికి కొంచెం కూడా హెల్త్ తగ్గలేదు. ఓకే దీన్ని యూస్ చేద్దాం. సో సేమే కదా, నాకు ఈ గన్ పెద్దగా నచ్చలేదు. ఓకే లెట్స్ చేంజ్ ఇట్. ఓకే గన్ తీసుకున్నాం మొత్తానికి. ఏంటిది, ఓకే ఇదా. సో అలా పైకి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే దీంట్లో ఓన్లీ 99 బుల్లెట్స్ అయితే ఉన్నాయి. ఓకే బుల్లెట్స్ ఇంకా పెరిగాయి, ఇంకా ఏం తీసుకున్నా చాలు. ఓకే సో అది తప్ప మనకి 20 vehicle దొరకలేదు. ఇంకా ముందు ఒక వెహికల్ ఉంది, బట్ సేమ్ అదే వెహికల్, ఏం చేయలేము. ఇంకేమైనా వెహికల్ దొరుకుంటే బాగుంది గైస్ ఈ ఎపిసోడ్లో. ఓకే మనం కొంచెం ఎండ్కి వస్తున్నాం. 7 numbers అలైవ్. సో మనం 6 numbers చంపాం, అయిపోయావు నువ్వు కూడా. 7 killed యా. సో మనం లాస్ట్ వరకు ఉండాలి గైస్, లాస్ట్ వరకు మ్యాక్స్ ట్రై చేస్తా. ఏమైనా ఏమైనా చేస్తే నాకు సంబంధం లేదు. ఓకే లాస్ట్ వరకు మ్యాక్సిమం ట్రై చేస్తా గైస్. సో లాస్ట్ వరకు ఉన్నాం కాబట్టి ఫన్ ఎటువంటి ఫన్ తీసుకోకుండా మనం సీరియస్గా ట్రై చేయాలి. ఇయ్యా త్వరగా తీయడు. అయ్యో ఇద్దరు. యా గైస్ 9 killed. సో మొత్తం మనం హెల్త్ కిట్ వేసేసుకోవాలి. 10 killed. ఓకే గైస్ మొత్తానికి విన్నర్ వస్తాం మనం. సో చికెన్ డిన్నర్ అలాంటివి ఏమైనా ఉంటాయనుకున్నాను, బట్ విన్నర్. ఓకే 1/26, నైస్. 1/100 కదా, ఎనీవేస్ 26 అని వచ్చింది. ఎగ్జిట్. ఓకే పారాషూటింగ్ ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్ళామంట, దీంతో బాస్ ఫైట్ చేసాం. యా ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళాం, ఇక్కడ ఒకటి చంపేసాం, ఇక్కడ కూడా ఒకటి చంపాం. మొత్తానికి ఇక్కడి నుంచి మన జర్నీ ఇలా స్టార్ట్ అయింది గైస్. సో అక్కడ పారాషూట్ ల్యాండింగ్ అయ్యాం, ఇలా మొత్తానికి ఇక్కడ వచ్చి ఇక్కడ విన్నర్ కొట్టాం. ఓకే నెక్స్ట్. సో గైస్ ఎపిసోడ్ని అయితే ఇంత ఎండ్ చేస్తాను. సో దట్స్ ఫర్ టుడే. చెప్పండి కామెంట్ సెక్షన్లో ఎపిసోడ్ ఎలాగుందో. దట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ మంత్.